టీఆర్ఎస్ సర్పంచ్లపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మధు మీడియా సమావేశం నిర్వహించారు. మరోసారి మంత్రిపై సర్పంచ్లపై ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. నిన్నటి రోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు తంగలపల్లి మండల సర్పంచ్లపై కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు నా గురించి అదేవిధంగా కొంత సర్పంచ్లపై కొన్ని అభియోగాలు పోపడం జరిగింది. దానికి ఈరోజు తంగలపల్లి మండలం ప్రెస్ క్లబ్లో సర్పంచ్ రాజంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మీరు నా జిల్లాల గ్రామాభివృద్ధి అభివృద్ధిపై నిమరు మోసుకోవాలని మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అడగడం జరిగింది. సరే, దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మా జిల్లాల గ్రామంలో మీరు మొదటగా మాట్లాడిన పాయింట్ ఏంటంటే శ్మశానవాడిగా ఉన్నారు. శ్మశానవాడిగా పూర్తయింది, అందులో ఇద్దరు దానం చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా నేను దాన్ని తొమ్మగొట్టినా, అది చెరువు దగ్గర కట్టినా, దానికి సంబంధించిన ల్యాండ్ మా కుటుంబ సభ్యులే గత 3 సంవత్సరాల క్రితం 30 గుంటలు ఊరికి గ్రామం గురించి ఇవ్వడం జరిగింది. అందులోనే అందరిని ఒప్పించి అక్కడ శ్మశానవాడి కట్టి ఇంత ఖర్చు అయినా కానీ ఇంత నష్టపోయినా అక్కడ దాన్ని నిర్మించడం జరిగింది. తొమ్మగతో లేని పరిస్థితి ఉంది. దానికి మంచి పైప్ లేని సీసీ వచ్చి ఒక 5 లక్షల రూపాయలు వెచ్చించి తొమ్మగొట్టి శ్మశానవాడిని అద్భుతం తీసేయడం జరిగింది. దానికి కమాన్ అనేది కమాన్ ఇంతకుముందు పూర్తయింది, కానీ నూతనంగా దాని కమాన్ డిజైన్ చేద్దామని అది మాత్రమే కొంచెం మళ్ళీ వేరే రీవర్క్ పెట్టడం జరిగింది. దాన్ని మేము పనిచేస్తా ఉన్నాం. దాన్ని చూసి ఒక కమాన్ ఫోటో పెట్టి నువ్వు శ్మశానవాడికి పూర్తి కాలేదు, కనీసం చచ్చిపోయిన వాళ్ళు అక్కడ కాల్చే పరిస్థితి లేదని మేము చెప్పడం జరిగింది. అది అవాస్తవం. మా గ్రామంలో ఇద్దరు చనిపోతే అక్కడ కాల్చడం జరిగింది. అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళు సీసీ పోసినాం, అన్ని వాటర్ సదుపాయం కూడా కల్పించినాం. దాన్ని అసత్యపూర్తిగా మాట్లాడడం సరైనది కాదు. అది నీ మీదుగా వదిలేస్తున్నా, నీ మీద కమాన్ కూడా ఫోటో దిగి అప్పుడు పూర్తి కాలేదు పక్కన కనబడతాను పట్టుకోండి. ఆ వీడియోలో ఆ శ్మశానవాడిక కమాన్ పెయింట్ అయింది, ఆ బరింగ్ ప్లాట్ఫామ్ సార్ కొంచెం రోడ్డు ఆ తొవ్వగొట్టింది, అద్భుతంగా కనబడుతానండి. కనబడడం కూడా కమాన్ దగ్గర అటెల్ వేసే ప్రాంతం చేయలేదు కాలేదని మాట్లాడడం మీ మాట మీద వదిలేస్తున్నా. అది ఆ మాటకు మా గ్రామ ప్రజలందరినీ పరిశీలించే పరిస్థితిగా ఉంది. అదేవిధంగా కొన్ని మాటల మీద ఇంకా మాట్లాడడం జరిగింది. జిల్లాల గ్రామం అభివృద్ధి లేదని చెప్పింది. నేను 22 సంవత్సరాలకే సర్పంచ్ అయినా మూడోసారి ఎస్సీ రిజర్వేషన్ గెలవడం జరిగింది. అప్పుడు ఎట్టిన గ్రామం పెట్టిన గ్రామం మీరు చూసుకోవాలి సార్. నీకు ఒక జిల్లాల గ్రామానికి రాక చాలు అయితే ఒకసారి వచ్చి చూడు ఏం జరిగింది అనేది. నేను మా గ్రామానికి ఎందుకైనా అప్పుడు నా ఊరిలో తొవ్వనలేదు. గౌరవ మంత్రి గారి సహకారంతో 70 లక్షలతో వచ్చిన 200 కానీ తొవ్వబోసి చూపెట్టింది. అదేవిధంగా మా గ్రామం అనేది అప్పుడు అభివృద్ధికి కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి నేర్చుకునే గ్రామం అది. గౌరవ మంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయిందో మా గ్రామంలో చిన్న పూర్వం అడిగి చెప్తారు. నాకు గెలిపించిన ప్రజలకు అద్భుతంగా మాకు నివేదికకు నువ్వు ఎప్పుడైతే అవ్వరా, గౌరవ కలెక్టర్ గారి దగ్గర గౌరవ ఆర్టీఓ దగ్గర నివేదిక ఉన్నది. దాన్ని ఏదో ఒకటి కావాలని చెప్పి అని అడిగారు. దాని గురించి నీకు మీకు కూడా చెప్పినాను ఇదివరకు కూడా. ఒకటి కావాలని చెప్తే గవర్నమెంట్ నష్టపోయిన వారు భూమి ఇచ్చిందాక, ఒకటి కావాలనే వ్యక్తి న్యూస్ ఏంటి వ్యక్తి అని ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెడితే దాన్ని అద్దురా బాబు, నీకు ఉన్న ప్రభుత్వానికి ఏమైనా గురువు నిజపత్రం ఏం చెప్పినాం. దాని గురించి మాట్లాడితే కులభేష్ గారి కేసు అవి నా పైన 100-200 పిటిషన్లు వాళ్ళు ఏదో ఫేక్ అడ్రస్ పెట్టి నన్ను చేయడం జరిగింది. కావాలని డిఎస్పీ గారు అనుకుని డిఎస్పీ ఆఫీస్లో ఒక దగ్గర ఒక ఫైల్ రెడీ అయ్యలేదు అంటే తప్పుడు ఒక లెటర్ రాయాలే తప్పు సర్పంచ్ లేదు లేదు అతను కులభేష్ గారి కేసు పెట్టింది. నేను దళిత సమాజ వర్గం చెందింది, దళిత సమాజ వర్గం కులభేష్ గారిని చేస్తాను. కులం సంబంధించిన వ్యవహారం మేము ఉంటామా? నేను జనరల్ స్థానంలో ఒక కులాన్ని కాదు అన్ని కులాల్లో ఏకగ్రీవం చేస్తే గౌడ గంగపుత్ర మంగళి చాగలి దళితులు మాల మాదిగ ఏరికాయలగూడ మన సమయం రెడ్డి అందరూ ఏకగ్రహం చేస్తేనే సర్పంచ్గా లేవడం 410 మెజార్టీతో ఒక్క రూపాయి ఖర్చు చేయడం గెలిచాను. అటువంటి వ్యక్తిని నన్ను పట్టుకొని నేను చేసిన అభివృద్ధిని కళ్ళ కనబడుతుంది. ఏం లేదు అంటు నువ్వు చూసుకోసరా, ఈ అభివృద్ధిని చేయలేదనుకో రేపు పైన నువ్వు వచ్చేసి నా ఊళ్ళో గ్రామ సభ పెడతాను. నేను అభివృద్ధి చేయలేదనుకో నా గుండెకి ఎక్కువ నువ్వు లెక్కలేదు పోతా. అభివృద్ధి చేసినట్టు జనాలు చెప్తే నువ్వు కూడా గుండు తీసుకొని పోయే దమ్ముని ఉంటే నా ఊళ్ళకి వచ్చి నువ్వు మాట్లాడి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ మంత్రి గారిని బరాబర్ మా మంత్రి గారు మండలాన్ని కాన్సరించి జిల్లాని అభివృద్ధి చేస్తారు కాబట్టి మాట్లాడతాం. మేము చేసిన పని చెప్తున్నాం, మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నాం. మా మంత్రి గారు ఏం పని చేస్తున్నారో చెప్తున్నాం కానీ మీకు ఏమైనా ఉంటే మంత్రి గారికి నిధి పద్ధతి ద్వారా చెందు డిస్ట్రిక్ట్ హోల్ కాబట్టి కరెక్ట్ అయిన పద్ధతి కానీ చెప్పినాం. అది తప్ప దాని గురించి పోతే పర్సనల్గా పోయి వీడు ఇచ్చేస్తుండు వాడు అచ్చేస్తుండు ఏ ఫోటోలు అభివృద్ధి తీసుకొచ్చి చేస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్ని కోట్ల అభివృద్ధి జరుగుతుంది మండలంలో మీకు కనబడతలేదా? ఇంత అంగని పని చూసుకో, నీ ఇంటి ముగ్గడ IMS ఎట్టుందో డబుల్ రోడ్ ఎట్లయింది మీకు కనబడతలేదా? చెట్టు చూస్తే అర్థమవుతలేదా? అప్పుడు నా తంగని పేరు ఎట్టుండే ఇప్పుడు ఎట్టుండే మా తంగరపల్లి మండలం అద్భుతంగా తెలిసింది. మంత్రి గారు ఏమనంటే ఊరుకునలేదు. మీరు పర్సనల్ గానే దేనికైనా మేము అన్ని సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకోటి విషయం మాట్లాడు, నిధులు తిరిగిపోయినామా? 20 లక్షల రూపాయలతో ప్రభుత్వ భవనం కట్టినాం. ప్రభుత్వ భవనం 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 2 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, అది కట్టినాం. ఎస్టిమేట్లో కొంచెం లొసుగులు ఉండే లోపాలు ఉండే సరిచేసి గౌరవ ఈ గారు
దానిస్మిది అదే కాంట్రాక్ట్ చేపిస్తాను చెప్పడం జరిగింది. దాని పక్కపంట ఎక్కడ ల్యాండ్ ఇచ్చిన గౌడ సంఘ సభ్యులకు ఆయన టెంపుల్ కట్టేది ఉంది, ఆయన పైసలు కడతాం, అద్భుతంగా తీర్థిస్తాం, మంచి విధంతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం. నీకు అగాధం వచ్చి ఆ గోడ తీస్తేనే కాదు, ఇప్పుడు ఆరు రేపు నా ఊళ్ళకి వచ్చి అన్ని చూడు తిప్పుతుందా, ఇన్ని రోడ్లు కోసం ఇన్ని పట్ట దగ్గరకి బైపాస్ రోడ్లు చూసిన ప్రజలకు అనుగుణంగా ఇన్ని పనులు చేసిన కనబడుతుంది. నా ఒక్క గ్రామం కాదు, అంతకుముందు చేసిన మండలం ఎట్లా గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకోను. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మోరి ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చే పరిస్థితి లేకుండా, ఒక రోడ్డు అభివృద్ధి ఇచ్చలేని పరిస్థితి లేకుండా, ఇప్పుడు అట్లున్నదా? గౌరవ మంత్రి గారు పోయినట్టు అనేకమంది నిధులు మంజూరు చేశారు, అన్ని గ్రామాల సస్యాలకు అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగింది.